హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంప్లిసిట్ వెయిట్ టైమ్అవుట్ గురించి నేర్చుకుందాం. మనకు సెలెనియం వెబ్ డ్రైవర్లో ఇంకొక టైమ్అవుట్స్ అనేది ఉంది, అది వచ్చేసి ఇంప్లిసిట్ టైమ్అవుట్ అనమాట. ఓకేనా, ఇంప్లిసిట్ వెయిట్ టైమ్అవుట్. సో దీని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనకు ఫస్ట్ ఇంప్లిసిట్ వెయిట్ టైమ్అవుట్ గురించి తెలుసుకోవడానికన్నా ముందు మనం మన సెలెనియంలో యాక్చువల్గా ఏం చేస్తాం? ఫస్ట్ మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఆటోమేట్ చేసి చేయాలనుకున్నప్పుడు, టెస్ట్ కేస్ అనేది ఏదైనా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫస్ట్ మనకి ఏం జరుగుతుంది, మనకు వెబ్ బ్రౌజర్ అనేది ఫస్ట్ ఓపెన్ అవుతుంది. అవునా? సో వెబ్ బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, యూఆర్ఎల్ అనేది లోడ్ అవుతుంది, అంటే మన అప్లికేషన్ అనేది లోడ్ అవుతుంది మనకు. దాని తర్వాత ఏం జరుగుతుంది, మనం ఏదైనా ఒక వెబ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసి దాని మీద మనం యాక్షన్స్ అనేది పర్ఫామ్ చేస్తాం, రైట్? సో ఇది మనకు నార్మల్గా ఉండే ప్రాసెస్. సో మీరు ఏ టెస్ట్ కేస్ తీసుకున్నా, చిన్నదైనా పెద్దదైనా సరే, సో మీరు ఇవి చేస్తారు. అవునా? సో బ్రౌజర్ ఓపెన్ చేస్తారు, ఆ తర్వాత దాంట్లో యూఆర్ఎల్ని లోడ్ చేస్తారు, అంటే వెబ్ అప్లికేషన్ లోడ్ చేస్తారు, ఆ తర్వాత ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు. అది టెక్స్ట్ బాక్స్ అవ్వచ్చు, బటన్ అవ్వచ్చు, లేదా రేడియో బటన్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేస్తారు. దాని తర్వాత దానికి రిలేటెడ్ యాక్షన్స్ ఏమున్నాయో అవి పర్ఫామ్ చేస్తారు, రైట్? సో ఈ విధంగా మీరు మీ టెస్టింగ్ అనేది కంటిన్యూ చేస్తారు. అవునా? సో ఇప్పుడు ఇక్కడ ఈ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం చూడండి, ఈ పార్ట్. ఓకేనా, ఈ పార్ట్ గురించి మనం మెయిన్గా డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ ఈరోజు. ఓకే, సో మీకు ఆల్రెడీ అంటే ఎలిమెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇదంతా గురించి, దీని గురించి మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో కొత్తగా ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే, సో మనకు ఎప్పుడైనా సరే ఆ వెబ్ పేజ్ ఓపెన్ చేసి, ఏదైనా సరే ఏ వెబ్ పేజ్ అయినా సరే ఓపెన్ చేసి, ఆ తర్వాత మనం వెబ్ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఒకవేళ వెబ్ ఎలిమెంట్ అనేది మనకు దొరకకపోతే ఇమ్మీడియట్గా మన సెలెనియం అనేది ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. అవునా? సెలెనియం అనేది కొంచెం సేపు దాన్ని వెయిట్ చేసి, సరే ఇది ఉందా లేదా చూద్దాం క్లియర్గా అని చెప్పేసి కొంచెం సేపు మనకు వెయిట్ చేయదు. ఇమ్మీడియట్గా ఉందా అంటే లేదు, ఓకే ఎక్సెప్షన్ త్రో చేసేయి, దట్స్ ఇట్. సో ఆ విధంగా చేస్తుంది అనమాట మనకు. అవునా? సో కొంచెం సేపు నెమ్మదిగా అది వెతకదు దాంట్లో, ఆ వెబ్ పేజ్లో కంప్లీట్గా అది ఉందా లేదా అనేసి కొంచెం టైం ఇచ్చి అలా వెతకడం లాంటివి చేయదు అది. సో అది ఉందా లేదా అనేది ఇమ్మీడియట్గా చూసేసి వెంటనే ఒకవేళ లేకపోతే ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తుంది మనకు. అవునా? సో అలాంటి వాటిని మనం అవాయిడ్ చేయడం కోసం ఏం చేయొచ్చు అంటే, మనం ఒక డిఫాల్ట్ టైం అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా? సో మన సెలెనియం వెబ్ డ్రైవర్లో, అంటే మన ఈ బ్రౌజర్ ఏదైతే ఓపెన్ చేస్తున్నామో ఆ బ్రౌజర్లో మనం ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మన డ్రైవర్ ఇన్స్టెన్స్కి చెప్పొచ్చు, సో అండ్ సో టైం వరకు నువ్వు ఫస్ట్ వెయిట్ చేయి, ఒకవేళ అంత టైంలో కూడా నీకు ఆ ఎలిమెంట్ అనేది దొరకకపోతే అప్పుడు ఎక్సెప్షన్ త్రో చేయి అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. దాన్నే మనం ఇంప్లిసిట్ వెయిట్ టైమ్అవుట్ అంటాం బేసిక్గా. ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇంప్లిసిట్ వెయిట్ టైమ్అవుట్ అంటే ఏంటి. సో సెలెనియం వెబ్ డ్రైవర్ ఏదైనా ఒక ఎలిమెంట్ని ఫైండ్అవుట్ చేయడానికి ఎంత టైం వెయిట్ చేయాలి అనే ఒక లిమిట్ ఉంటుంది కదా, మ్యాక్సిమం ఎంత టైం వెయిట్ చేయాలి, ఆ టైం లిమిట్ని మనం ఇంప్లిసిట్ వెయిట్ టైమ్అవుట్ అంటాం. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు నేను ఏదైనా ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేస్తాను. సో దీనికోసం యాక్చువల్గా నేను ఒక వెబ్ పేజ్ డిజైన్ చేశానండి, అదేంటంటే ఈ వెయిట్స్ డెమో అనేది. ఓకేనా? సో ఇక్కడ చూస్తే మనకు టూ టెక్స్ట్ బాక్సెస్ బటన్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ టూ బటన్స్ ఉన్నాయి బేసిక్గా. ఓకేనా? సో యాడ్ టెక్స్ట్ బాక్స్ అండ్ వన్ అనే బటన్ ఒకటి, అండ్ యాడ్ టెక్స్ట్ బాక్స్ టూ అనే బటన్ ఒకటి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే టూ బటన్స్ కూడా టెక్స్ట్ బాక్సెస్ని డిస్ప్లే చేస్తాయి వాటి మీద క్లిక్ చేసినప్పుడు, కాకపోతే ఫస్ట్ది వచ్చేసి 5 సెకండ్స్ తర్వాత అండ్ సెకండ్ది వచ్చేసి 10 సెకండ్స్ తర్వాత డిస్ప్లే చేస్తుంది. అంటే ఏంటి, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ బటన్ని క్లిక్ చేస్తే 5 సెకండ్స్ తర్వాత నాకు ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ వన్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ వన్ అనేది డిస్ప్లే అయింది 5 సెకండ్స్ తర్వాత. ఓకేనా? సో అదేవిధంగా ఇక్కడ టెక్స్ట్ బాక్స్ టూ అనేది క్లిక్ చేసినప్పుడు 10 సెకండ్స్ తర్వాత మనకు ఆ టెక్స్ట్ బాక్స్ అనేది ఇక్కడ వస్తుంది, టెక్స్ట్ బాక్స్ టూ అని చెప్పేసి. ఓకే, సో ఈ రెండు టెక్స్ట్ బాక్స్లో కూడా నేను ఐడీస్ అవి ప్రొవైడ్ చేశాను. సో ఎందుకు ఇలా డిజైన్ చేశాను అంటే, మనకు అంటే రియల్ టైమ్ అప్లికేషన్స్లో ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా ఇమీడియట్గా లోడ్ అవ్వదు. అవునా? సో కొంచెం అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల ఎలిమెంట్స్ అనేవి కొన్నిసార్లు స్లోగా లోడ్ అవుతాయి. సో నెట్వర్క్ స్పీడ్ అయి ఉండొచ్చు, లేదా అప్లికేషన్లో ఫస్ట్ అంటే ఒక ఆర్డర్లో లోడ్ అవుతాయి కదా, ఫస్ట్ టాప్ నుంచి బాటమ్ వరకు లోడ్ అవుతూ ఉంటాయి. సో ఒక ఎలిమెంట్ అనేది ఫాస్ట్గా లోడ్ అవ్వచ్చు, ఒక ఎలిమెంట్ అనేది స్లోగా లోడ్ అవ్వచ్చు. సో అలాంటి ఇష్యూస్ మనకు ఉండొచ్చు. అవును? సో ఇమీడియట్గా మనకు వెబ్ పేజ్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఇమీడియట్గా అన్ని ఎలిమెంట్స్ కూడా లోడ్ అయిపోవాలి అన్న ఒక రూల్ అనేది లేదు కదా మనకు. సో అలాంటప్పుడు మన సెలెనియం వెబ్ డ్రైవర్ ఏం చేస్తుంది, ఎలిమెంట్ దొరకలేదని చెప్పేసి ఇమీడియట్గా ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. కానీ అలా నా టెస్ట్ కేసెస్ అనేది ఫెయిల్ అవుతున్నాయి. సో అది ఒక గుడ్ ప్రాక్టీస్ కాదు కదా. సో అందుకోసం నేనేం చేయొచ్చు అంటే ఒక స్పెసిఫిక్ టైం అనేది చెప్పొచ్చు. ఓకే, సో ఈ టైం వరకు నువ్వు వెయిట్ చేయి, ఎక్సెప్షన్ అనేది ఇమీడియట్గా త్రో చేయకు. సో కొంచెం టైం వెయిట్ చేసి ఆ ఎలిమెంట్ అప్పటికి కూడా దొరకకపోతే అప్పుడు ఎక్సెప్షన్ త్రో చేయను ఆయన అని చెప్పి చెప్పొచ్చు మనం. ఓకేనా? సో అందుకోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక టెక్స్ట్ బాక్స్ వచ్చేసి 5 సెకండ్స్ తర్వాత, ఇంకో టెక్స్ట్ బాక్స్ వచ్చేసి 10 సెకండ్స్ తర్వాత డిస్ప్లే చేస్తున్నాను. సో ఇది మీ ఒకవేళ రియల్ టైమ్ సినారియో అనుకుందాం. ఓకేనా? అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక బటన్ క్లిక్ చేసిన తర్వాత 5 సెకండ్స్ తర్వాత డిస్ప్లే చేస్తున్నాను. కానీ ఈ సినారియోని మీ అప్లికేషన్లో ఊహించుకోండి. ఎలా అంటే, మీరు ఆ అప్లికేషన్ లోడ్ చేశారు, లేదా మీరు ఏదైనా ఒక డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మనం ఏదైనా కోర్స్ ఉంటుంది చూడండి, మనం ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ ఫామ్కి వెళ్తే ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో మీ కోర్స్ సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది, లేదా మీ స్టేట్ మీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది, అందులో అదర్ అని ఉంటుంది కొన్నిసార్లు. అవును, అదర్ అని మనం పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇంకొక టెక్స్ట్ బాక్స్ వచ్చేసి
ఆ టెక్స్ట్ బాక్స్లో మీరు ఆ అదర్ అనేది ఏంటిది అని చెప్పేసి మీరు రాయాలి, అవునా? సో మీరు ఒకవేళ ఫ్రీక్వెంట్గా మీకు ఈమెయిల్స్ వస్తున్నాయి, ఆ ఈమెయిల్స్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్నారనుకోండి, సో అప్పుడు ఏం చేస్తారు, అన్సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే మనకు వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ దాంట్లో మనకు డ్రాప్ డౌన్ ఉంటుంది, ఆ డ్రాప్ డౌన్లో మనకు కొన్ని ఉంటాయి. సో ఫ్రీ అంటే ఈమెయిల్స్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి, అందుకోసం అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నా, సో అలా మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో వాటన్నిటికన్నా ఇంకొకటి ఆప్షన్ ఉంటుంది, అవన్నీ కాకుండా ఇంకో ఆప్షన్ ఉంటుంది, ఏంటంటే అదర్ ఆప్షన్, అదర్ రీజన్ అని చెప్పేసి. సో అదర్ రీజన్ అని క్లిక్ సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక టెక్స్ట్ బాక్స్ మనకు ఓపెన్ అయ్యి ఆ రీజన్ ఏంటో అడుగుతుంది మనకు, అవునా? సో అలాంటప్పుడు ఆ టెక్స్ట్ బాక్స్ అనేది ఇమీడియట్గా లోడ్ అవ్వచ్చు, లేదా ఒక 2-3 సెకండ్స్ తీసుకొని కూడా లోడ్ అవ్వచ్చు, అవును? సో అలాంటప్పుడు మనం ఆ డ్రాప్ డౌన్ ఇమీడియట్గా సెలెక్ట్ చేసి వెంటనే మనం ఆ టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ ఎంటర్ చేయడానికి ట్రై చేస్తే మనకు ఆ టెక్స్ట్ బాక్స్ అనేది లేదు మనకు అక్కడ. సో అలాంటప్పుడు ఏం చేస్తుంది, ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తుంది. సో ఇలాంటి సినారియోస్ అనేది మీ దాంట్లో ఉండొచ్చు రియల్ టైంలో, ఓకేనా? సో అదేవిధంగా ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నా డ్రాప్ డౌన్ అనుకోవచ్చు మీరు. సో నేను దాన్ని క్లిక్ చేయడం అంటే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయడం అనుకోవచ్చు, సో 5 సెకండ్స్ తర్వాత నాకు టెక్స్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అయింది. సో అలా మీరు ఊహించుకోవాలన్నమాట, ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, అసలు ఎలాంటి ఇంప్లిసిట్ వెయిట్ టైమౌట్ని మనం సెట్ చేయకుండా దీన్ని హ్యాండిల్ చేద్దాం. సో అప్పుడు మనం చూద్దాం ఎలాంటి ఎక్సెప్షన్ మనకు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏంటనేది చూద్దాం ఫస్ట్, ఓకే? సో ఈ యూఆర్ఎల్ని కాపీ చేస్తాను. సో నేను ఈ వెబ్సైట్కే కదా నావిగేట్ అవ్వాల్సింది. సో ఈ యూఆర్ఎల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని ఏం లేదండి, ఓకేనా? సో hyrtutorials.com వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెలెనియం ప్రాక్టీస్ ఉంది కదా, దాంట్లో వెయిట్స్ ప్రాక్టీస్ అని ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఆ వెయిట్స్ ప్రాక్టీస్ అనేది ముందే క్లిక్ చేయండి. సో ఈ వెయిట్స్ ప్రాక్టీస్ అనేది ఈరోజు 5th పొజిషన్లో ఉంది కింద నుంచి, రేపు 6th ఉండొచ్చు 7th ఉండొచ్చు. నేను వేరే ట్యాబ్స్ యాడ్ చేస్తున్న కొద్దీ పొజిషన్ అనేది చేంజ్ అవ్వచ్చు, కానీ దీని నేమ్ అనేది చేంజ్ అవ్వదు, ఓకేనా? వెయిట్స్ ప్రాక్టీస్ అనే ఉంటుంది. సో దాని మీద మీరు క్లిక్ చేస్తే ఈ పేజ్లో ల్యాండ్ అవుతారు మీరు, ఓకే? సో ఫస్ట్ మనం ఆ పేజ్కి నావిగేట్ అవుదాం. సో పేజ్కి నావిగేట్ అవ్వడానికి ఏం చేయాలి, మనం డ్రైవర్ డాట్ గెట్ అనే మెథడ్ని వాడుకోవాలి, లేదా డ్రైవర్ డాట్ నావిగేట్ టు అనే మెథడ్ని వాడుకోవాలి, అవునా? సో ఇక్కడ నేనేం లేదండి, సింపుల్గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయడానికి కావాల్సిన కోడ్ యాడ్ చేశాను. అదేవిధంగా ఇక్కడ మ్యాక్సిమైజ్ చేయకుండా బ్రౌజర్ని ఒక స్పెసిఫిక్, అంటే ఒక స్పెసిఫిక్ డైమెన్షన్లో నేను దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఎందుకు అంటే నేను ఇంప్లిసిట్ వే టైమౌట్ ఈ డెమో చూపించేటప్పుడు ఈ ఎక్లిప్స్ని అలాగే ఆ బ్రౌజర్ని సైడ్ బై సైడ్ పెట్టి చూపించాలనుకుంటున్నాను. అందుకోసమే ఈ ఎంటైర్ స్క్రీన్ని స్ప్లిట్ చేసి హాఫ్ స్క్రీన్ ఏమో దీనికి అండ్ హాఫ్ స్క్రీన్ ఏమో ఎక్లిప్స్కి పెట్టబోతున్నాను, ఓకేనా? సో మీకు ఆ బ్రౌజర్ లాంచ్ అయినప్పుడు ఇమీడియట్గా అర్థమవుతుంది ఎందుకు చేస్తున్నానేది. సో ఇది పెద్ద ఇంపార్టెంట్ అనేది కాదు కదా, ఓకేనా? సో మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంది, మనం ఈ యూఆర్ఎల్కి నావిగేట్ అయిన తర్వాత ఈ బటన్ క్లిక్ చేయాలి. సో ఈ బటన్ ఏంటి, సో దీన్ని యాక్చువల్గా ఇన్స్పెక్ట్ చేద్దాం ఫస్ట్, దాన్ని కంట్రోల్ అనేది తీసుకోవాలి కదా, ఓకే? సో దాన్ని ఇన్స్పెక్ట్ చేద్దాం ఫస్ట్, ఆ తర్వాత దాన్ని క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డిజేబుల్డ్ అవుతుంది చూడండి. సో అలా సెట్ చేశాను అనమాట నేను, మళ్ళీ మళ్ళీ మనం క్లిక్ చేయకూడదు కదా, అందుకోసం డిజేబుల్ చేస్తున్నాను ఇమీడియట్గా. సో ఇక్కడ ఫస్ట్ ఈ బటన్ క్లిక్ చేద్దాం, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. మీకు అందరికీ ఆల్రెడీ ఎలిమెంట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దాని గురించి నేను ఎక్కువగా స్ట్రెస్ చేయట్లేదు ఇక్కడ, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఓకే? సో నా లొకేటర్ వచ్చేసి బై ఐడి, సో డాట్ క్లిక్. సో క్లిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేశాను. క్లిక్ పర్ఫామ్ చేసిన తర్వాత నాకు ఈ టెక్స్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దీంట్లో నేను ఏదైనా ఒక టెక్స్ట్ ఎంటర్ చేయాలనుకుంటున్నాను, ఓకే? సో ఈ టెక్స్ట్ బాక్స్ని ఎంటర్ ఇన్స్పెక్ట్ చేస్తే, సో దీనికి కూడా మనకు ఒక ఐడి అనేది ఉంది. సో ఈ ఐడిని కాపీ చేసి, సో మళ్ళీ మనం ఆ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేద్దాం, బై ఐడి డాట్ సెండ్ కేస్. మనకి ఇదేంటి, టెక్స్ట్ బాక్స్ కదా. సో దాంట్లో మనం సింపుల్గా టెస్ట్ అని చెప్పి ఎంటర్ చేద్దాం, లేదా హెచ్వైఆర్ అని ఎంటర్ చేస్తాను, ఓకేనా? సో ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తాను, ఓకే? సో ఈ ఎంటర్ చేసిన తర్వాత డ్రైవర్ని క్లోజ్ చేద్దాం, డ్రైవర్ డాట్ పిట్. అవసరం లేదు బేసిక్గా, ఓకే, తీసేస్తాను ఒకవేళ, ఎందుకంటే అది ఎంటర్ చేసిందో లేదో చూడాలి కదా మనం. సో దీన్ని రన్ చేద్దాం ఇప్పుడు, ఓకే? సో దీన్ని రన్ చేయడానికన్నా ముందు నేను ఏం చేస్తానంటే ఈ కన్సోల్ని కొంచెం పెద్దగా చేసి ఇక్కడ దీన్ని ఇలా హాఫ్ చేస్తాను స్క్రీన్లో, ఓకేనా? సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను ఇక్కడ. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే నా బ్రౌజర్ అనేది ఈ మిగిలిన హాఫ్ పోర్షన్ ఉంది కదా ఇక్కడ మాత్రం ఓపెన్ అవుతుంది, ఓకే? మీరు సైడ్ బై సైడ్ కంపారిజన్ చూడొచ్చు. సో ఫస్ట్ ఏం చేసింది, బ్రౌజర్ ఇక్కడ బటన్ క్లిక్ చేసింది, ఇమ్మీడియట్గా మనకి ఇక్కడ పక్కన ఎక్సెప్షన్ వచ్చేసింది, అవునా? సో ఇది ఈ టెక్స్ట్ బాక్స్ వచ్చేంత వరకు మనకి వెయిట్ చేయలేదు, ఇమ్మీడియట్గా మన సెలెనియం వెబ్ డ్రైవర్ అనేది ఎక్సెప్షన్ త్రో చేసింది. అలా ఎందుకు చేస్తుంది అంటే దానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ మనం ఈ స్క్రిప్ట్ చూద్దాం, ఓకే? సో స్క్రిప్ట్ మనం ఎక్కడుంది, సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకు యూఆర్ఎల్ ఓపెన్ చేసింది, దాని తర్వాత ఈ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ వెయిట్ చేయమని ఎక్కడ ఏమైనా రాసామా మనం, థ్రెడ్ డాట్ స్లీప్ కానీ అలాంటిది ఏమైనా ఇచ్చామా, ఏమి ఇవ్వలేదు. అంటే ఇమ్మీడియట్గా ఈ ఆపరేషన్ అయిపోగానే ఈ ఆపరేషన్కి జంప్ అయిపోతుంది, ఈ ఆపరేషన్కి జంప్ అయినప్పుడు ఈ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలని ట్రై చేస్తుంది, కానీ ఆ ఎలిమెంట్ అనేది ఇమీడియట్గా మనకు అవైలబుల్గా లేదు స్క్రీన్లో. ఎందుకు, అది 5 సెకండ్స్ తర్వాత మాత్రమే డిస్ప్లే అవుతుంది, అవునా? సో అందుకోసం ఇది ఎక్సెప్షన్ త్రో చేసింది. ఎక్సెప్షన్ ఏంటి మనకి ఇక్కడ,
సో దీన్ని మ్యాక్సిమైజ్ చేసి చూద్దాం. ఎక్సెప్షన్ ఏంటంటే నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్, అంటే మనకు ఆ ఎలిమెంట్ లేదు అని చెప్తుంది. కానీ నాకు ఎలిమెంట్ అనేది ఉంది, కాకపోతే కొంచెం స్పెసిఫిక్ టైం తర్వాత నాకు అది డిస్ప్లే అవుతుంది అవును. సో ఆ టైం అనేది మనకు సెలెనియం వెబ్ డ్రైవర్ వెయిట్ చేయట్లేదు బై డిఫాల్ట్గా. అంటే సెలెనియం అనేది 0 సెకండ్స్ వెయిట్ చేస్తుంది, అంటే సెలెనియం అసలు వెయిటే చేయట్లేదు. అంటే దాని మీనింగ్ ఏంది, 0 సెకండ్స్ అనమాట డిఫాల్ట్ టైం అనేది వెయిట్ చేయడానికి అవును. సో అవునా కాదా అనేది మనం చూద్దాం. సో నిన్న మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం కదా, మనం ఏదైనా వెబ్ అంటే టెస్ట్ చేయాలంటే ఏం చేయాలి, W3C వెబ్ డ్రైవర్ అనే URLలోకి మనం వెళ్ళాలి ఓకేనా. సో సింపుల్గా W3C వెబ్ డ్రైవర్ అని టైప్ చేయండి. సో మనకు సెలెనియం అనేది W3C ప్రోటోకాల్ని ఫాలో అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇందులో ఉంటుంది ఓకే. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్యానల్లో టైమ్అవుట్స్ అనే సెక్షన్కి వెళ్ళండి. సో ఇక్కడ చూస్తే టైమ్అవుట్స్లో మనకు 3 టైమ్అవుట్స్ ఉన్నాయి, స్క్రిప్ట్, పేజ్ లోడ్ టైమ్అవుట్, ఇంప్లిసిట్ వెయిట్ టైమ్అవుట్. సో ప్రతిదానికి డిఫాల్ట్ టైమ్అవుట్ వాల్యూ ఎంత అనేది కూడా డిస్ప్లే చేసింది ఇక్కడ అవునా. సో ఇంప్లిసిట్ వెయిట్ టైమ్అవుట్కి ఎంత ఉంది చూడండి మీరు ఇక్కడ, 0 సెకండ్స్. అంటే మనకు పేజ్ అనేది అంటే మన సెలెనియం వెబ్ డ్రైవర్ అనేది అసలు వెయిట్ అనేది చేయదు బేసిక్గా. 0 సెకండ్స్ అంటే ఇక వెయిట్ చేయదు కదా. సో వెయిట్ చేయదు ఇమీడియట్గా, అంటే అది ఎప్పుడైతే ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుందో అప్పుడు ఎలిమెంట్ దొరకకపోతే ఇమీడియట్గా ఎక్సెప్షన్ త్రో చేస్తుంది ఓకేనా. సో మన భాషలో చెప్పాలంటే అది మనకు బూతులు తిడుతుంది అనమాట, నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ అని చెప్పేసి బూతులు తిడుతుంది. సో ఇప్పుడు మనం ఇలాంటి ఈ సిచ్యువేషన్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి, సో ఎంతో కొంత మనం టైం అనేది వెయిట్ చేయాలి అవునా. సో ఈ ఎక్సెప్షన్ త్రో చేయడానికన్నా ముందు సో అండ్ సో టైం మనం చెప్పి ఇంత టైం వరకు నువ్వు వెయిట్ చేయను ఆయన, ఇంత టైంలో కూడా నీకు ఆ ఎలిమెంట్ దొరకకపోతే అప్పుడు ఎక్సెప్షన్ త్రో చెయ్యి అని చెప్పి చెప్పాలి రైట్. సో దానికి మనం ఏం చేయాలి, ఈ ఇంప్లిసిట్ వెయిట్ టైమ్అవుట్ యొక్క డిఫాల్ట్ వాల్యూని మనం చేంజ్ చేయాలి ఓకే. సో ఎలా చేంజ్ చేస్తాము, సో అది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇంప్లిసిట్ వెయిట్ టైమ్అవుట్ అనేది ఒక్కసారి సెట్ చేస్తే చాలండి, మీ బ్రౌజర్ సెషన్ మొత్తానికి కూడా అది సెట్ అయిపోయి ఉంటుంది ఓకేనా. సో మనకు పేజ్ లోడ్ టైమ్అవుట్ ఎలాగో అదేవిధంగా ఇది కూడా. సో మీరు ఒక్కసారి ఇంప్లిసిట్ వెయిట్ టైమ్అవుట్ని సెట్ చేస్తే మొత్తం ఎంటైర్ ఆ బ్రౌజర్ సెషన్కి అప్లికబుల్ అవుతుంది అనమాట ఓకేనా. సో దానివల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది, ఏంటో కూడా చూద్దాం మనం ఫస్ట్ ఓకే. సో దానికన్నా ముందు మనం ఈ టైమ్అవుట్ ఇద్దాము ఓకే. సో ఇక్కడ డ్రైవర్ ఓపెన్ చేయగానే నేను దానికి టైం ఇస్తాను ఓకే. సో నేను మనం చూసాం కదా, సో మనం ఏదైనా టైమ్అవుట్ ప్రొవైడ్ చేయాలంటే మనం ఇక్కడ ఏంటి బ్రౌజర్కి రిలేటెడ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ని చేంజ్ చేస్తున్నాం అవునా. అంటే బ్రౌజర్ యొక్క కాన్ఫిగరేషన్ చేంజ్ చేయడానికి డ్రైవర్ డాట్ మేనేజ్ అనేది యూజ్ చేయాలి. సో ఆ మేనేజ్ అంటే ఆ కాన్ఫిగరేషన్ లోపల కూడా సబ్ సెక్షన్స్ ఉంటాయి, దాంట్లో టైమ్అవుట్స్ అనేది ఒక సెక్షన్ ఓకే. దాంట్లో ఇంప్లిసిట్ వెయిట్, సో ఇక్కడ నేను చెప్పడమేమో ఇంప్లిసిట్ వెయిట్ టైమ్అవుట్ అంటున్నాను, కానీ ఇక్కడ మెథడ్ అనేది ఇంప్లిసిట్ వెయిట్ టైమ్అవుట్ అని ఉండదు, ఇంప్లిసిట్లీ వెయిట్ అని ఉంటుంది ఓకేనా. సో మీరు కన్ఫ్యూజ్ ఏమవద్దు, అది మెథడ్ వచ్చేసి సేమ్ అనమాట ఓకే. సో ఇంప్లిసిట్లీ వెయిట్. సో ఇక్కడ మనం లాంగ్లో ఇవ్వాలి, అంటే లాంగ్ ఫార్మాట్లో మన టైం అనేది ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి టైమ్ యూనిట్, ఫస్ట్ టైమ్ యూనిట్ ఇద్దాం. సో టైమ్ యూనిట్ అనేది మనకు ఒక ఈనం ఉంది. సో ఆ టైమ్ యూనిట్ ఈనంలోంచి మనం ఆ టైం అనేది ఇక్కడ ఏదైతే టైం మనం స్పెసిఫై చేయబోతున్నామో అది ఎలాంటి టైం అంటే సెకండ్సా మినిట్స్ అనేది చెప్పాలి. సో నేను సెకండ్స్ అనేది ఇస్తాను ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 6 సెకండ్స్ ఇస్తాను ఓకే. సో ఇప్పుడు 6 సెకండ్స్ ఇస్తే ఏమవుతుంది, మనకు ఎప్పుడైనా సరే ఈ డ్రైవర్ సెషన్లో నువ్వు ఎప్పుడైనా సరే ఒక ఎలిమెంట్ని ఫైండ్అవుట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఎలిమెంట్ అనేది మ్యాక్సిమం 6 సెకండ్స్ వరకు వెయిట్ చేస్తుంది అనమాట, అంటే ఆ ఫైండ్అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ 6 సెకండ్స్లో కూడా నీకు ఆ ఎలిమెంట్ అనేది ఫైండ్అవుట్ అవ్వకపోతే అప్పుడు ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ప్రీవియస్గా వెయిట్ అనేది చేయట్లేదు, అంటే 0 సెకండ్స్ వెయిట్ చేస్తుంది, ఇమీడియట్గా మనకి ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే 6 సెకండ్స్ వెయిట్ చేయను ఆయన, అప్పటికి కూడా ఎలిమెంట్ దొరకకపోతే అప్పుడు ఎక్సెప్షన్ త్రో చేయమని చెప్తున్నాం. సో మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నా ఎలిమెంట్ అనేది 1 సెకండ్లోనే లోడ్ అవుతుంది అనుకోండి, అంటే నా వెబ్ పేజ్లో ఇమీడియట్గా అంటే నేను వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే నాకు ఎలిమెంట్ అనేది ఉంది, అప్పుడు కూడా 6 సెకండ్స్ వెయిట్ చేస్తుందా, అంటే వెయిట్ చేయదండి. ఓన్లీ నీకు ఎలిమెంట్ అనేది లేకపోతే వెబ్ పేజ్లో అప్పుడు 6 సెకండ్స్ వరకు వెయిట్ చేస్తూ దాన్ని ఫైండ్అవుట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. 6 సెకండ్స్ అంటే మ్యాక్సిమం టైం కదా అది, ఆ మ్యాక్సిమం టైం కూడా అయిపోయిన తర్వాత అప్పటికి నీకు ఎలిమెంట్ అనేది దొరకకపోతే అప్పుడు ఎక్సెప్షన్ త్రో చేస్తుంది మనకు ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ కూడా వర్క్ అవుతుంది ఆ టైమ్అవుట్, ఇక్కడ కూడా వర్క్ అవుతుంది ఆ టైమ్అవుట్ ఓకే. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం ఓకే. సో సేమ్ వేలో మనం దీన్ని ఫస్ట్ మినిమైజ్ చేద్దాం. సో కన్సోల్ క్లియర్ చేసేసి రన్ చేస్తాను. సో ఇప్పుడు చూద్దాం మనకు ఆ ఎక్సెప్షన్ అనేది వస్తుందా రావట్లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మనకు బ్రౌజర్ విండో ఓపెన్ అయింది, బటన్ మీద క్లిక్ చేసింది, కానీ ఈసారి మనకి ఇమీడియట్గా ఎక్సెప్షన్ త్రో చేయలేదు. చూడండి మీరు రైట్ సైడ్ ప్యానల్లో కన్సోల్లో మనకు ఎక్సెప్షన్ త్రో చేయలేదు, ఇక్కడ మనకు టెక్స్ట్ బాక్స్ డిస్ప్లే అయింది, ఆ తర్వాత ఆ టెక్స్ట్ బాక్స్లో టెక్స్ట్ కూడా ఎంటర్ చేసింది HYR అని అవునా. సో ఈ విధంగా పనిచేస్తుంది అనమాట మనకి ఇంప్లిసిట్ వెయిట్ అనేది. సో మనకి ఇమీడియట్గా ఎక్సెప్షన్ త్రో చేయకుండా 5 సెకండ్స్ వరకు, అంటే 6 సెకండ్స్ కదా మనం ఇచ్చింది, సో 6 సెకండ్స్ వరకు మనకు అది ట్రై చేస్తూ ఉంటుంది ఓకే.
సో ఒకవేళ మీరు ఇక్కడ 50 సెకండ్స్ ఇచ్చినా సరే అది విత్ ఇన్ 5 సెకండ్స్ ఈ టెక్స్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది కాబట్టి 5 సెకండ్స్కే మీకు బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో 50 సెకండ్స్ వెయిట్ చేయదు మీకు బేసిక్గా. అలా అని చెప్పేసి మీరు 2 మినిట్స్ 3 మినిట్స్ ఇస్తే మనకు అన్ని టెస్ట్ కేసెస్ కూడా పాస్ అయిపోతాయి అనే ఒక ఆలోచనలో మీరు ఉండకూడదు. ఎందుకు అంటే నేను చెప్పాను కదా, సో ఈ టైం అనేది, దీన్ని క్లోజ్ చేద్దాం ఫస్ట్. సో ఈ టైం అనేది ప్రతి ఒక్క ఫైండ్ ఎలిమెంట్ అనే మెథడ్ కాల్ చేసినప్పుడు అండ్ ఫైండ్ ఎలిమెంట్స్ అనే మెథడ్ కాల్ చేసినప్పుడు ఇంటర్నల్గా ఈ టైం అనేది యూటిలైజ్ అవుతుంది. ఓకేనా? సో అలాంటప్పుడు మీ ఎంటైర్ అప్లికే అంటే మీ ఎంటైర్ టెస్టింగ్లో మీ వన్ స్క్రిప్ట్లో మీరు ఎన్నిసార్లు ఎలిమెంట్స్ ఫైండ్అవుట్ చేస్తారు? సో ఒకవేళ మీకు నిజంగానే ఎలిమెంట్ అనేది లేకపోవచ్చు, అవునా? అలాంటప్పుడు కూడా మీరు అంటే ఆ ఎలిమెంట్ లేనప్పుడు కూడా మీరు వేస్ట్ ఆఫ్ టైం కదా, అది మీరు అంతసేపు వెయిట్ చేయడం అనేది వేస్ట్ ఆఫ్ టైం కదా. సో మీరు ఎప్పుడైనా ఇంప్లిసిట్ వెయిట్ టైమ్అవుట్ అనేది వాడినప్పుడు అది మినిమల్గా ఉంచుకోండి. ఒకవేళ అంటే మినిమం అంటే ఎంత, లైక్ 5 సెకండ్స్ లేదా 10 సెకండ్స్, మ్యాక్సిమం వచ్చేసి 30 సెకండ్స్. ఓకే, అంతకు మించి మీరు ఇంప్లిసిట్ వెయిట్ అనేది ఇవ్వకూడదండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇంప్లిసిట్ వెయిట్ అనేది మనకు ఎలాగో ఎలిమెంట్ ఫైండ్అవుట్ చేయడానికి కావాల్సిన టైం కదా అని చెప్పేసి 2 మినిట్స్ 10 మినిట్స్ అలా ఇవ్వకూడదు. ఓకేనా? సో అది వచ్చేసి వరస్ట్ ప్రాక్టీస్. యాక్చువల్గా చెప్తారు కొంతమంది ఏంటంటే ఇంప్లిసిట్ వెయిట్ని మన అప్లికేషన్లో వాడకూడదు అని చెప్తారు. ఓకేనా? సో అది కూడా ఒక తప్పు. ఇంప్లిసిట్ వెయిట్ అనేది వాడుకోవచ్చు, ఇది అప్లికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఓకేనా? కొన్ని అప్లికేషన్స్లో ఏంటంటే ఇమీడియట్గా కంట్రోల్స్ అన్ని లోడ్ అయిపోతాయి. ఓకేనా? కొన్ని కొన్ని స్పెసిఫిక్ కంట్రోల్స్ మాత్రమే లోడ్ అవ్వవు. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు, ఎక్స్ప్లిసిట్ వెయిట్స్కి మనం వెళ్ళొచ్చు. సో ఇప్పటివరకు మనం ఎక్స్ప్లిసిట్ వెయిట్ అంటే ఏంటో మనం నేర్చుకోలేదు, దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఓకేనా? సో ఎక్స్ప్లిసిట్ వెయిట్స్కి మనం వెళ్ళొచ్చు. ఓకేనా? థ్రెడ్ డాట్ స్లీప్ అనేది ఎప్పుడు వాడకూడదండి, గుర్తుపెట్టుకోండి. థ్రెడ్ డాట్ స్లీప్ అనేది వాడకూడదు, ఎక్స్ప్లిసిట్ వెయిట్ అనేది మనం వాడుకోవాలి. అన్నీ ట్రై చేసిన తర్వాత కూడా మనకి ఇంకే ఆప్షన్ లేదురా థ్రెడ్ డాట్ స్లీపే వాడాలి అన్నప్పుడు మీరు థ్రెడ్ డాట్ స్లీప్ వాడుకోవచ్చు. ఓకేనా? కానీ థ్రెడ్ డాట్ స్లీప్ అనేది లాస్ట్ అండ్ లాస్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్ అనమాట. మీరు అన్ని వెయిట్స్ ట్రై చేసిన తర్వాత కూడా మీకు రాకపోతే అప్పుడు థ్రెడ్ డాట్ స్లీప్ అనేది వాడుకోవాలి. ఫైన్. సో థ్రెడ్ డాట్ స్లీప్స్ కూడా వాడాల్సి వస్తుంది కొన్నిసార్లు, నేను అలాంటి సినారియోస్ని కూడా చూశాను బేసిక్గా. ఓకేనా? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మీకు ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా అంత టైం వెయిట్ చేస్తుంది కదా అని చెప్పేసి అలా మ్యాక్సిమం టైం అనేది ఇవ్వకూడదు. ఓకేనా? సో కొన్ని అప్లికేషన్స్ ఏంటంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా కొన్నిసార్లు మ్యాక్సిమం ఎలిమెంట్స్ అనేవి వితిన్ 2 సెకండ్స్ 3 సెకండ్స్ అలా లోడ్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు 5 సెకండ్స్ ఇంప్లిసిట్ వెయిట్ ఇచ్చుకోండి, సింపుల్గా అయిపోతుంది కదా. మీ అప్లికేషన్ మీద కూడా పెద్దగా ఇంపాక్ట్ ఉండదు, మీ ఆటోమేషన్ టెస్టింగ్ మీద కూడా పెద్దగా ఇంపాక్ట్ ఉండదు అండ్ మీ ఫెయిల్యూర్స్ అనేది రెడ్యూస్ అవుతాయి. అవునా? ప్రతి ఒక్క ఎలిమెంట్కి మీరు ఎక్స్ప్లిసిట్ వెయిట్ కండిషన్స్ అనేది రాయలేరు కదా. సో అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు, మీ డ్రైవర్కే మీరు అంటే డ్రైవర్ కాన్ఫిగరేషన్లోనే మీరు వెయిట్ అనేది సెట్ చేస్తున్నారు. ఓకేనా? ఎక్స్ప్లిసిట్ వెయిట్ అనేది అలా సెట్ చేయము, అది వేరే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్క అంటే ఎక్కడైతే మీరు వెయిట్ చేయాలనుకుంటున్నారో అక్కడ మాత్రమే మీరు ఆ కండిషన్ రాయాలి. కానీ ఇక్కడ ఈ ఇంప్లిసిట్ వెయిట్ అనేది అలా కాదు, మీరు ఒక్కసారి సెట్ చేస్తే ఆ ఎంటైర్ డ్రైవర్ సెషన్ మొత్తానికి కూడా అది అప్లికబుల్ అవుతుంది. అవునా? సో అందువల్ల ఇంప్లిసిట్ వెయిట్ అనేది వాడేటప్పుడు కాస్త మన పచ్చి భాషలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాడాలండి. ఓకేనా? సో జాగ్రత్తగా వాడండి. ఓకే, సో అదండి ఇంప్లిసిట్ వెయిట్ అనేది. సో ఇప్పుడు నెక్స్ట్ది చూద్దాం మనం అదేవిధంగా. ఓకేనా? సో ఇంప్లిసిట్ వెయిట్లోనే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, 6 సెకండ్స్ ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ నేను సెకండ్ బటన్ క్లిక్ చేస్తాను. సో నా సెకండ్ బటన్కి వచ్చేసి BTN2 అండ్ టెక్స్ట్ బాక్స్కి వచ్చేసి TXT2 అనేది ఐడీస్ అనమాట. ఓకేనా? సో అది నాకు తెలుసు, ఒకవేళ మీకు తెలియకపోతే మీరు దీన్ని ఇన్స్పెక్ట్ చేయొచ్చు, సింపుల్. సో BTN2, అదేవిధంగా టెక్స్ట్ బాక్స్కి TXT2 అని ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఎంటర్ అండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో నేను ఇవ్వడం ఏమో 5 సెకండ్సే ఇచ్చాను బేసిక్గా, రైట్? కానీ నేను అంటే 6 సెకండ్స్ ఇచ్చాను, కానీ ఆ టెక్స్ట్ బాక్స్ అనేది 10 సెకండ్స్లో మనకు లోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఎక్సెప్షన్ త్రో చేస్తుందా, త్రో చేయదా చూద్దాం. సో 5 సెకండ్స్ వరకు వెయిట్ చేస్తుంది, 5 సెకండ్స్ తర్వాత కూడా మనకి ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ అవ్వలేదు కాబట్టి ఎక్సెప్షన్ త్రో చేసింది. అవునా? సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ 10 సెకండ్స్ ఇచ్చుకోవాలి, అప్పుడు మనకు టెస్ట్ కేస్ అనేది పాస్ అయిపోతుంది. అలా అని చెప్పేసి ప్రతి దగ్గర 10 సెకండ్స్ అనేది ఇవ్వడం అనేది ఒక రాంగ్ అన్నమాట. ఓకేనా? సో ఇలాంటి దానికి మనం ఏం చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఎందుకు ఇది అంటే మనం డిఫాల్ట్ అనేది మన ఎంటైర్ వెబ్ డ్రైవర్ సెషన్కి 5 సెకండ్స్ అని ఫిక్స్ అయ్యాం, కానీ మనకు కొన్ని ఎలిమెంట్స్ అనేది అంతకన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాంటప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఓకే, సో ఈ వీడియోకి ఇంకా ఇంతేనండి. సో మీకు అందరికీ ఈ ఇంప్లిసిట్ వెయిట్ టైమ్అవుట్ గురించి తెలిసిందని అనుకుంటున్నాను. అవునా? సో ఇంప్లిసిట్ వెయిట్ టైమ్అవుట్ అనేది ఏం లేదండి, సింపుల్. మీరు ఒకవేళ ఈ వెయిట్ అనేది ఎంటైర్ బ్రౌజర్ సెషన్కి ఏదైనా ప్రొవైడ్ చేయాలి అనుకుంటే అప్పుడు ఇంప్లిసిట్ వెయిట్ టైమ్అవుట్ అనేది వాడుకోవాలి. ఓకేనా? సో ఇంప్లిసిట్ వెయిట్ టైమ్అవుట్ అంటే బేసిక్గా ఏంటిది, సో మీరు ఎక్సెప్షన్ త్రో చేయడానికన్నా ముందు ఏదైనా ఎలిమెంట్ ఫైండ్అవుట్ చేసేటప్పుడు ఆ ఎలిమెంట్ ఫైండ్అవుట్ అవ్వకపోతే ఎక్సెప్షన్ త్రో చేయడానికన్నా ముందు ఎంత టైం వెయిట్ చేయాలి అనేది మీరు చెప్తున్నారు. ఓకేనా? మ్యాక్సిమం టైం అనేది మీరు చెప్తున్నారు ఇంప్లిసిట్ వెయిట్ని యూజ్ చేసి. ఓకే, సో అది వచ్చేసి మీరు డ్రైవర్ని ఎప్పుడైతే ఇనిషియలైజ్ చేస్తారో ఆ టైంలోనే మ్యాక్సిమం ఇది సెట్ చేయాలి. సో దీన్ని తీసుకెళ్ళి మీరు ఇక్కడ సెట్ చేశారనుకోండి,
ఓకే. సో వీటికి ఇంప్లిసిట్ వెయిట్ అనేది అప్లికబుల్ అవ్వదు. ఎందుకు? ఈ కోడ్ అనేది రీచ్ అవ్వలేదు కదా, ఇంకా ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అలాంటప్పుడు వీటికి ఇంప్లిసిట్ వెయిట్ అనేది అప్లికబుల్ అవ్వదు. సో మీరు ఎప్పుడైతే ఈ లైన్ రాస్తారో అప్పటి నుంచి మీకు ఇంప్లిసిట్ వెయిట్ అనేది కన్సిడర్ అవుతుంది. ఓకేనా? సో ఈ స్క్రిప్ట్లో ఎక్కడ రాసినా పర్లేదు అన్నట్లు ఉండకూడదు. అందుకే మీరు ఏం చేయాలంటే మ్యాక్సిమం డ్రైవర్ని ఎప్పుడైతే ఇనిషియలైజ్ చేస్తారో ఇలాంటి టైమౌట్స్ ఏమన్నా ఉంటే అప్పుడే మీరు ఆ టైమౌట్స్ని కూడా ఇనిషియలైజ్ చేసి పడేయండి. ఓకేనా? సో అప్పుడేమవుతుంది, మనకు ఎంటైర్ డ్రైవర్ సెషన్ అనేది మనకు ఆ టైమౌట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకే. సో ఇంకా ఈ వీడియోకి ఇంతేనండి. సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. మీకు నచ్చినా నచ్చకపోయినా సరే దాని గురించి తెలియచేయండి. ఓకే. సో అదేవిధంగా మీరు ఈ సెలెనియం జావా తెలుగు సిరీస్ అనేది ఉంది కదా, దీన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకు కూడా నేర్చుకోవడంలో హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.